హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ అడిగారు, మోదీ ఆమోదించారు, కూటమి కోరినా నో. ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ ఓటమి లక్ష్యంగా టీడీపీ కూటమి ఎన్నికల బరిలోకి దిగింది. జగన్కు మద్దతుగా ఉన్న అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కూటమి నేతలు ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు. కొందరు అధికారులపై చర్యలు తీసుకున్నా ముఖ్యుల విషయంలో కూటమి కోరిన విధంగా చర్యలు లేవు. తాజాగా సీఎం జగన్ అభ్యర్థనకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపడం ఎన్నికల వేళ కీలకంగా మారుతోంది. ఏపీలో జగన్ను ఎదుర్కోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహకారం అవసరమని చంద్రబాబు భావించారు. అందులో భాగంగానే బీజేపీ కోరిన విధంగా సీట్లు కేటాయించారు. బీజేపీతో పొత్తు ఖాయమైన తరువాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు. డీజీపీ సీఎస్తో పాటుగా పలువురి అధికారుల తీరుపైన ఫిర్యాదు చేశారు. వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కోరారు. కానీ కీలక అధికారులపైన ఎన్నికల సంఘం స్పందించకపోవడం కూటమి నేతలకు రుచించడం లేదు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ తాజాగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి డిప్యుటేషన్ కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. మరో మాట లేకుండా కేంద్రం 6 వారాల పాటు డిప్యుటేషన్ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ధర్మారెడ్డి డిప్యుటేషన్ మే 14 ముగుస్తుంది. కాగా సీఎం జగన్ తాజాగా ఆయన డిప్యుటేషన్ పొడిగించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. దీంతో కేంద్రం ధర్మారెడ్డి పదవి విరమణ చేసే సమయం జూన్ 30 వరకు డిప్యుటేషన్ పొడిగిస్తూ అనుమతి ఇచ్చింది. గతంలోనే ధర్మారెడ్డికి కేంద్రం 2 ఏళ్లు డిప్యుటేషన్ పొడిగించింది. ఈ జూన్ 30న ఆయన పదవి విరమణ చేయాల్సి ఉంది. ఈ లెక్కన మే 14న ఆయన కేంద్రానికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలోనే సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారు. మే జూన్ నెలల్లో సర్వదర్శనాల సమయం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఆ సమయంలో భక్తులకు సదుపాయాలు కల్పించడం సున్నితమైన అంశంగా వివరించారు. దీనికోసం ధర్మారెడ్డి కొనసాగింపునకు ఆమోదం తెలపాలని కోరారు. సీఎం కోరిన విధంగా కేంద్రం ఆమోదం తెలపడం కూటమి నేతలకు రుచించడం లేదు. ధర్మారెడ్డిపైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కేంద్ర ఎన్నికల సంఘానికి గతంలోనే లేఖ రాశారు. ధర్మారెడ్డి టీటీడీ ఈవోగా కొనసాగితే ఆ ప్రభావం ఎన్నికలపైన పడుతుందని ఫిర్యాదు చేశారు. ఆయన్ను తక్షణం బదిలీ చేయాలని కోరారు. కానీ కేంద్ర రక్షణ శాఖ ఇప్పుడు ధర్మారెడ్డి ఈవోగా కొనసాగేందుకు డిప్యుటేషన్ పొడిగించేందుకు అనుమతి ఇచ్చింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ కోరిన విధంగా చేయడం, తాము చేసిన ఫిర్యాదులపైన చర్యలు లేకపోవడంపైన కూటమిలో చర్చ జరుగుతోంది.